ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక్కసారిగా మందు బాబులకు కిక్కు దిగిపోతుంది ఈ నిర్ణయంతో. మద్యం షాపుల వ్యవహారంలో మద్యం ఇప్పటికే మద్యపాన నిషేధం వైఎస్ఆర్సీపీ హయాంలో రాబోతుందని నవరత్నాల్లో నేను పొందుపరచడం జరిగింది. మద్యపాన నిషేధం అంశం గురించి అయితే అది ఎంతవరకు సాధ్యం, అది కుదురుతుందా లేదా, బెల్ట్ షాపులను నియంత్రించినంత మాత్రాన మద్యం తాగడం మానేస్తారా అనేది ఒక ప్రశ్న లేవనెత్తిన టైంలో వైఎస్ఆర్సీపీ తీసుకున్న మరొక సంచలన నిర్ణయం ఏంటంటే కంప్లీట్గా వైన్ షాపులను ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకోవడం. అంటే ఇక నుంచి సర్కారీ మద్యం షాపులు అన్నమాట. అంటే ప్రభుత్వమే మద్యం షాపులను ఓన్గా సొంతంగా మద్యం అమ్ముతుంది ప్రభుత్వమే ఇంకా. అయితే ఇక్కడ ఇంకో లాజిక్ ఏంటంటే ప్రభుత్వం మద్యం షాపులు తీసుకున్నంత మాత్రాన మద్యం ధరలు తగ్గుతాయి అనుకోవడం పొరపాటే. ప్రభుత్వం మద్యం షాపులు తీసుకోవడంతో పాటు ప్రభుత్వమే నేరుగా మద్యాన్ని అమ్మడంతో పాటు అదే టైంలో మద్యం రేట్లు కూడా పెంచాలని డిసైడ్ అయింది. అయితే దీని ద్వారా మద్యం రేట్లు పెంచడం ఒక ఎత్తు అయితే మద్యం దుకాణాల సంఖ్య తగ్గించడం కూడా, అంటే కంప్లీట్గా ఒకేసారి తగ్గించేయకుండా కంప్లీట్గా, అంటే ప్రస్తుతం ఏపీలో 4380 మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటిలో వాటిని ఇప్పుడు 800 నుంచి 1300 వరకు మధ్యలో తగ్గిస్తారు. అంటే 800 తగ్గిస్తే ఒకేసారి తగ్గించేస్తే కుదరదు కాబట్టి 1300 నుంచి 800 మధ్యలో మద్యం షాపులు తగ్గించాలని 4380కి ఒక డిసైడ్ చేశారు. అయితే ఇది ఆల్రెడీ అక్టోబర్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి రాబోతుంది. ఇక నుంచి ప్రైవేట్ వ్యక్తులు మద్యం దుకాణాలు నిర్వహించరు. దాంతో ఏంటంటే టెండర్లు వేసినప్పుడు వాళ్ళు కట్టే బిల్లులు కానివ్వండి, టెండర్లకి చెల్లించే సొమ్ములు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి మిగిలే అవకాశం ఉంటుందన్నమాట. దీని ద్వారా అంటే ఒక రకంగా ఈ ఆదాయం తగ్గే ఛాన్సే ఉంటుంది ప్రభుత్వానికి. ఇదే టైంలో ఎప్పుడైతే మద్యం ధరలు పెరుగుతాయో మద్యం తాగేవారి సంఖ్య తగ్గుతుంది అనేది ప్రభుత్వం ఆలోచన. దాంతో మద్యపాన నిషేధం అనేది క్రమక్రమంగా అమలు చేయొచ్చు. ఎప్పుడైతే మద్యం ధరలు పెరిగాయో తాగేవారి సంఖ్య తగ్గుతుంది, ఎప్పుడైతే మద్యం తాగేవారి సంఖ్య తగ్గుతుందో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, అందరూ హెల్దీగా ఉంటారు. ఈ ఇంకా బెల్ట్ షాపులు అయితే కంప్లీట్గా క్లోజ్ చేసేస్తున్నారు. ఇక మద్యం దుకాణాలను కూడా ఎప్పుడైతే ప్రభుత్వం తీసుకుందో ఒక రూల్ ప్రకారం నడుపుతారు. టైం టు టైం పెట్టడం, అక్రమంగా మద్యం అమ్మడం, టైం అయిపోయినా డోర్లు ఎత్తి కింద నుంచి సీసాలు తీసుకోవడం, ఇవన్నీ ఉండవు అన్నమాట. ఇదంతా ఉండవు. ఇంకా బెల్ట్ షాపులు అనేది కంప్లీట్గా నియంత్రించబోతున్నారు. అసలు బెల్ట్ షాపులు అనేది ఎక్కడ కనబడవు ఆంధ్రప్రదేశ్లో. దీంతోపాటు మద్యం ధరలు పెంచడం ఒక రకంగా మద్యపాన నిషేధంకి ఇదొక రూటు, ఇదొక మార్గం. ఎప్పుడైతే మద్యం ధర పెరిగిందో, బాటిల్ రేట్ ఎక్కువ ఉంటే అంటే సామాన్యులకి, నిరుపేదలకి ఎక్కువ, రిక్షా కార్మికులకి, వీళ్ళందరూ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సంపాదించిన అతి కొద్ది సొమ్ముని ఇలా మద్యానికి తగలేసి భార్య పిల్లలు రోడ్డు మీద పడుతున్న పరిస్థితి, ఇంట్లో ఉన్న బంగారం కూడా తాకట్టేసి మద్యం తాగుతున్నారు, చాలామంది కుటుంబాలు రోడ్డును పడుతున్నాయనే ఉద్దేశంతో ప్రధానంగా మద్యపాన నిషేధాన్ని స్టార్ట్ చేశారు కాబట్టి, పాదయాత్రలో ఆ సమస్యలన్నీ జగన్ గారు తెలుసుకున్నారు కాబట్టి మద్యపాన నిషేధానికి ఆయన కంకణం కట్టుకున్నారు. అయితే దాన్ని ఒకేసారి నియంత్రించకుండా క్రమక్రమంగా, ఎందుకంటే ప్రభుత్వ ఆదాయం కూడా పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి, ఆ ప్రత్యామార్గాలను అన్వేషిస్తూనే ఆ టైంలోనే మద్యపాన నిషేధాన్ని తన మీద తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా ఇది ఒక మొదటి స్టెప్, మద్యం ధరలు పెంచడం. కంప్లీట్గా ప్రభుత్వమే ఇంకా నేరుగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం, మద్యం దుకాణాల సంఖ్య కూడా పూర్తిగా తగ్గించడం. దీంతో ఏంటంటే వారికి ఇచ్చే లైసెన్స్ ఫీజులతో ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రభుత్వ విధానానికి భిన్నంగా ఇప్పుడు జగన్ సర్కార్ వ్యవహరిస్తుందని చెప్పాలి. కొంతవరకు ప్రభుత్వానికి ఆదాయం విషయంలో గండిపడే అవకాశం ఉంది. అయితే దాన్ని రికవరీ చేసుకునే ప్రయత్నంలో కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూసుకుంటుంది. ఇప్పటికే ప్రభుత్వం చూసుకుందని చెప్పాలి. ఇందుకు సంబంధించి అన్నీ కూడా ఇది ఎలా చేయాలి, ఎలా అమలు చేయాలి అనేది ఇప్పటికే ఒక క్లియర్ కట్గా అన్నీ రెడీ చేసుకున్నారు. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త మద్యం విధానం, ఇప్పుడున్న చట్టాన్ని సవరించి కొత్త విధానాన్ని అక్టోబర్ 1 నుంచి అమలు చేయడానికి జగన్ సర్కార్ రెడీ అవుతుంది. ఒకవేళ నిజంగా ఇది సక్సెస్ అయితే మద్యం తాగేవారి సంఖ్య తగ్గుతుందా, మద్యపాన నిషేధం కంప్లీట్గా అమలవుతుందా ఈ 4 ఏళ్లలో అనేది వేచి చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్. మరో టాపిక్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.